నామముకే మహిమ కలుగునుగా. ఫస్ట్ సబ్జెక్ట్ ఎజెకియేలు గ్రంథం యొక్క ప్రారంభ ఇంట్రొడక్షన్ సబ్జెక్ట్స్. ఎజెకియేలు గ్రంథం యొక్క ధ్యానము మత్తయి సువార్త 6:10 రాజ్యత్తిల్ రాజ్యం యొక్క రహస్యం పరలోకంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రార్థన నేర్పించినప్పుడు దేవా తండ్రి పరలోకంలో మీ చిత్తం ఎలా చేయబడును అదేవిధంగా భూమిలో కూడా మీ చిత్తం చేయబడును కాక. పరలోక రాజ్యంలో పరలోక మండలంలో ఏ చిత్తం దేవుని చేయబడుతుందో అది అలాగనే భూమిలో చేయాలి. పరలోక రాజ్యం వచ్చినగాక ప్రార్థన యొక్క ప్రారంభం. ఏంటి పరలోకం, ఏంటి పరలోక రాజ్యం, దాని గురించి చెప్పినప్పుడు పరలోక రాజ్యం అనేది రహస్యం అని, అది చాలా చాలా ప్రాముఖ్యమైన సందేశముగా మత్తయి సువార్త 13:11 వారికి ఆయన ప్రతి ఉత్తరముగా పరలోక రాజ్యం యొక్క రహస్యమును ఎరుగుడా మీకు అనుగ్రహింపబడి ఉన్నది. వారికి అనుగ్రహింపబడింది, వారికి అంటే బయట ఉన్నవారికి, దేవుని యొక్క వాక్యం నిర్లక్ష్యం చేయు వారికి, మీకుగా దేవుని చిత్తమును ఎరగాలనుకున్న వారికి అది క్లియర్గా యథార్థంగా అది తెలియపరచబడుతున్నది. అంటే పరలోక రాజ్యం అనేది సాధారణమైనది కాదు, రహస్యం, అది మర్మమై ఉన్నాయి. అది తనకు కలిగిన వారికి, తన చిత్తం కలిగిన వారికి అది ఏం చేస్తారంట, బయలుపరుస్తారు. అయితే ఈ రాజ్యం యొక్క రహస్యం ఆయన ఉపమానముల ద్వారా చెప్తున్నాడు. మీరు మత్తయి సువార్త 13:10 చదివినట్టయితే ఉపమానముల ద్వారా చెప్తున్నాడు. ఉపమానముల ద్వారా చెప్పినప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఉపమానం అంటే ఒక కథను చెప్పి అట్లా మనం అందరికీ చెప్పవచ్చు అనుకుంటున్నాం. కానీ దేవుని ఒక వాక్యం ఉంటుంది, ఉపమానం అనేది ఏసు కథ చెప్పలే. ఉపమానం అనే పేరులో ఏసు క్రీస్తు రాజ్యం యొక్క రహస్యములను బోధించాలి, మంచి అర్థం చేసుకోవాలి. అయితే రాజ్యం యొక్క రహస్యములను అర్థం చేపిస్తున్న ఏసు క్రీస్తు తన పక్కన శిష్యులకు కూడా ఏసు క్రీస్తు చెప్పిన ఆ రాజ్యం యొక్క మర్మములు అర్థం కావడం లేదు. వెంటనే ఒకరికొకరు మాట్లాడుకుని ఏం చేస్తున్నారంటే ఏసుక్రీస్తు ఒంటరిగా ఉన్నప్పుడు పోయి దాని గురించి అడుగుతున్నారు. మార్కు సువార్త 4:11 చదివినట్టయితే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే ఒక మర్మములను అడగడానికి సమయ సందర్భం అని చూసి పోవాలి, ఒంటరిగా ఉన్నప్పుడు 12 ఆయన చుట్టూ ఉంది. ఆయన చెప్పిన ఉపమానముల గురించి ఆయన దగ్గర అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నారంటే, దేవుని యొక్క రహస్యం మీకు అనుగ్రహించబడి ఉంది, వారికి ఇదన్నీ ఉపమానంగా చెప్పబడినా మీకు ఇది విస్తరించి వివరణగా చెప్పడానికి ముందొచ్చునని చెప్పి 22 ఏమంటున్నారంటే, బయలుపరచబడలేనటువంటి రహస్యం లేదు, బయటకు రాలేనటువంటి మర్మము లేదు అని వారికి అన్ని బోధిస్తున్నారు. అయితే ఈ దేవుని రాజ్యమును ఎజెకియేలు గ్రంథములో దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి కార్యమును వెతకడానికి 3 మనకు ఉన్నాయి. ఏ కార్యం చేసినా దేవుడు 3 సాక్ష్యముల ద్వారా స్థిరపరచలేదు. రెండు కొరింథీయులకు రాసిన పత్రిక 13:1 ఏ కార్యమైనా స్థిరపరచాలంటే
రెండు లేదా మూడు సాక్షుల ద్వారా దేవుడు స్థిరపరచింది. మరి దేవుని యొక్క లేఖనమును సాధారణంగా చదివితే అది ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు సాధారణంగా మనం వాళ్ళని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఒక 10th చదివిన ఒక అబ్బాయి MBBS చదివిన ఒక డాక్టర్ చెప్పే మాట గ్రహించడం చాలా కష్టం. అర్థం చేసుకోవాలి, దానికి సంబంధించిన నాలెడ్జ్ కొద్దిగా ఉంటే అర్థమవుతుంది, లేదంటే ఆయన చెప్పేదంతా అన్య భాషలాగా ఉంటుంది, అయోమయంగా ఉంటుంది. సో మానవులను సృష్టించిన దేవుడు ఆయన ఎంత గొప్పవారని మనకు తెలుసు. తెలుసుకోకపోతే తెలుసుకోండి, మన ఊహకు అందని దేవుడు. అటువంటి దేవుడు తన హృదయంలో కుప్పిల్ని విప్పి తన జనానికి అర్థమయ్యే పదంలో బైబిల్ చెప్పి రాసిస్తే అంత సాధారణంగా జనాలకు అర్థమవుతున్నా మీరు చెప్పండి, అర్థమవుతుందా? అర్థమే కాదు. అందు కాబట్టి మంచి అర్థం చేసుకోవాలి. దీనికి మూడు కార్యం చేయాలి. ఒకటి, మొదటిగా బైబిల్ గ్రంథంలో చదివే వారిగా మనం ఉంటున్నాం. ఆల్మోస్ట్ దానిలో కూడా కొందరే చదువుతారు, కానీ బైబిల్ అంటూ వేదం బైబిల్ గ్రంథం అంటున్నది. బైబిల్ గ్రంథం చదివేవారుగా కాదు, దాన్ని వెతుక్కువారుగా కావాలి. కీర్తన పుస్తకం 14:2-3 వచనం చదివినట్టయితే, దేవుణ్ణి వెతుక్కువారు గలరో ఏమో అని దేవుడు ప్రతిరోజు మానవులను చూస్తున్నాడు, కానీ ఒక్కరు కూడా లేరు అని నేను ఒక వాక్యం అంటున్నాను. అందు కాబట్టి మొదటిగా దేవుణ్ణి వెతుక్కువారుగా మనం ఉండాలి. ఎలా వెతుకుతాం? దేవుడు పుస్తకంలో వెతుకు వెతుకువారు ఉన్నారా? వెతకాల లేదా? ఖచ్చితంగా వెతకాలి. మత్తయి సువార్త 7:7 అంటుంది, వెతుకురి మీకు ఇవ్వబడును. వెతకకపోతే ఏమి దొరకవు. రోమాకు రాసిన పత్రిక 3:12 వరకు మీరు చదివినట్టయితే, వెతుక్కువాడు లేడు, గ్రహింపు కలిగిన వాడు ఎవడు లేడు, ఒక్కడు కూడా లేదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వెతుక్కువాడు ఒక్కడు కూడా లేడా? ఆశ్చర్యమేస్తున్నది. అంటే అందరూ దావీదు కాలం నుంచి పౌలు కాలం వరకు మధ్యలో దేవుడు చెప్పిన కార్యానికి ఎవరు వెతకలే, చదువుతున్నారు వింటున్నారు అంతే. మీరు క్రైస్తవము, మీరు ఎంతవరకు వెతుకుతున్నారు? మేము వెతుకుతున్నాను అన్నవారు నాకు కమెంట్ చేయండి. ఖచ్చితంగా అయ్యగారు, మేము మీరు చెప్పిన వాక్యం విన్నాం, మేము వెతుకుతున్నాం, మీరు ఏం చెప్తున్నారు? మేము బైబిల్లో చదవట్లేదు, వెతికి 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 చదువుతున్నాను అని చెప్పండి, నాకు కమెంట్ చేయండి. ఒక్కొక్క దానికి ఒక క్వాలిఫికేషన్ కావాలి. కొందరు ఏమి తెలియదు అది కమెంట్ చేస్తూ ఉంటారు, నాకు అన్నీ తెలుసు. నో ప్రాబ్లం, దేవుడు గొప్పవాడు. రెండవదిగా వెతికిన దేవుని వాక్యమును పరిశోధించాలని దేవుని ఒక వాక్యం చెప్తాను. యోహాను సువార్త 5:5 దానిలో 39వ వచనం చదివినట్టయితే, నా లేఖన భాగం అందు పరిశోధించి చూడురి, దాని ద్వారా మీకు నిత్య జీవం కలుగుతుందని రాయబడి ఉంది. మరి దేవుని యొక్క వాక్యమును వెతకడం మాత్రం కాదు, పరిశోధిస్తే నిత్య జీవం కలుగుతుందంట. పరిశోధించండి అని రిక్వెస్ట్ చేయట్లే, ఆర్డర్గా చెప్తున్నా. ఫుడ్ నోట్ చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే దేవుని యొక్క వాక్యమును మనం పరిశోధిస్తున్నామా? చదువుతున్నామా అనేది స్టార్టింగ్ పాయింట్. లోపల ఎంట్రన్స్ అయినా లోపల వచ్చినా వెతకడం మొదలుపెట్టాలి. వెతికేవారు అలానే ఆగిపోకూడదు. మళ్ళా కాలేజీని యూనివర్సిటీ పోయినప్పుడు ఏం చేయాలి? డిగ్రీ వెతికేవాడు పరిశోధించాలి. పరిశోధించే వాళ్ళు మళ్ళీ ఇంకో స్టెప్ కూడా చేయాలి. మరి మనం పరిశోధన చేయకుండా నిత్యజం రాదు అని నేను ఒక వాక్యం అంటాను.
నిత్య జీవం అన్నది పరలోకములు జీవించి నిత్యకాలం జీవించే ఒక జీవితం. దీన్నో మన వాక్యమును పరిశోధించడం ద్వారా పొందవచ్చు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా బోధిస్తున్నది. స్పష్టంగా మరి ఏం చేద్దాం? ఆలోచించాల్సిన కార్యం ఎన్నో ఉంది. దేవుని యొక్క వాక్యానికి మహిమ కలుగుగా. ఆదిగల అపొస్తల సంఘంలో ఈ నిత్య జీవం పొందుట కొరకు చేశారు, పరిశోధించారు. చూద్దాం అపొస్తల కార్యం 17:10-11 చూసినట్టయితే పౌలు సీల ఉపదేశం చేయడానికి వచ్చారు. ఎక్కడ? పెరయో సంఘం. అది ఎక్కడ ఉన్నాయంటే అంత్యోకియ దశలోనికలో ఉన్నటువంటి ఒక బెరేత పట్టణం. ఈ దశలోనిక పట్టణంలో ఉన్న ఒక ఊరు పెరయో. ఆ పెరయోలో ఉన్న సంఘం ఎలా ఉందంట, వారు దేవుని యొక్క వాక్యం ఆసక్తితో విని హృదయంలో అంగీకరించి వారి ఇంటికి వచ్చి అది అలా ఉన్నదో లేదని లేఖన భాగం అందు ప్రతిరోజు పరిశోధించుకుంటా వచ్చినారు. దాని ద్వారా వారు మంచివారుగా గనులైరే అని తెలుగు వాక్యం. మరి మనం పరిశోధిస్తున్నామా? రక్షించబడటం మంచిది, గర్గిస్తున్నాం మంచిది, ఒకరికొకరు తక్కువ చెప్తున్నాం, నిందలు చెప్తున్నాం, అన్నీ మంచిదే. కానీ పరిశోధిస్తున్నామా? సో ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యమును చదవడం కాదు, వెతకాలి. రెండవదిగా దేవుని రాజ్యం అర్థం కావాలి, దాన్ని పరిశోధించాలి. మూడవదిగా ఆ వాక్యమును దీవారాత్రి హృదయంలో పెట్టి ధ్యానం చేయాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కీర్తన పుస్తకము 12:1-2 వచనం చెప్తున్నది, దేవుని గ్రంథములో ఆనందముతో ఉండి ఆనందముతో దీవారాత్రి ధ్యానించిన వాడు ధన్యుడు. మన దీవారాత్రి ధ్యానిస్తున్నామా? ఒకరోజుకి ఎన్ని గంటలు దీవారాత్రి అంటే 24 గంటలు. 24 గంటలు ఒక క్రైస్తవుడు రక్షించబడిన వాడు యేసు క్రీస్తు శిష్యుడైన వాడు ధ్యానం చేస్తున్నాడా? చేయట్లేదు. వేరే మతం చెందిన వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు నామం రాసుకుంటారు, లక్షలసారి ప్రార్థన చేసుకుంటా ఉంటారు, మంత్రం చదువుతూ ఉంటారు, పుస్తకం చదువుతూ ఉంటారు. కానీ రక్షించిన మనమే దేవుని గ్రంథం ఏం చేయట్లేదు, ధ్యానం చేయట్లేదు. దేవుని గ్రంథమును మనం ధ్యానం చేయాలంట. ధ్యానం చేయగలదు ఏం చేయలేమంట, ఏమి ధ్యానం చేస్తే వారు నీటి వాగు నొద్ద నాటబడి తన కాలమందు ఫలము ఇచ్చే చెట్టు వలె ఉండి ఆకు వాడక ఆయన చేసినదంతా ఫలించినట్టుగా దేవుడు కృపిస్తారు. ఎలా? మనం చేసినదంతా 100% ఫలితం కావాలంటే మనం ఏం చేయాలంట, దేవుని వాక్యమును దీవారాత్రులు ధ్యానం చేయాలి. అటువంటి వ్యక్తి తన కాలమందు తన ఫలమును ఇస్తాడంట. కీర్తనకారుడు అంటున్నాడు 55:17 ఆయన పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూడా ధ్యానం చేసి దేవుడికి మొర పెడతాడంట. కొందరు అంటున్నాడు ప్రార్థన చేస్తే చాలు, ప్రార్థన చేస్తే చాలు, వేద మర్మాలు చెప్పాల్సిన అవసరం లేదు, వేద రహస్యం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేస్తే చాలు. అయ్యా ప్రార్థన చెయ్యాలయ్యా, ప్రార్థన చేయకుండా దేవుడు సరి ఎలా ఉంటాం? ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే చాలు. కొందరు అంటారు ఓ ప్రార్థన చేయడం ద్వారా ఏ లాభం లేదు, ఓ కంట్రీ ఆరాధన 24 గంటలు ఆరాధన, పరలోకంలో పోతే ఆరాధనే ఉంది 24 గంటలు. అయ్యా ఆరాధన కూడా చేయాలయ్యా. ఆరాధన చేయని వాడు దేవుని పిల్లలు ఎందుకు అవుతారు? ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, అదే రెండు చాలా? మూడోసారి చెప్తా, ఎంత ప్రార్థిస్తున్నామో ఎంత ఆరాధిస్తున్నామో అందనే దేవుని వాక్యమును మనం ధ్యానం చేయాలి.
దావీదు మధ్యాహ్నం సాయంత్రం పొద్దున ధ్యానం చేసి దేవుడి సన్నిధి మొరపెట్టేవాడు అంట. మనం చేస్తున్నాము, మనం చేస్తున్నాం చెప్పాలి. ఆలోచన ఆలోచన దేవు నామముకు మహిమ కలుగుతుంది. ఆది కాండం 24:63 సాయంకాల సమయంలో ఈసాకు ధ్యానం చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు, అంటే బైబిలే ఇవ్వలేదండి, దావీదైనా సరే ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది, దాని ద్వారా ధ్యానం చేస్తాడని వచ్చింది. ఈసాకు ఎవరండి ధర్మశాస్త్రం ఇచ్చారు? ఆయన ఎందుకంటే సాయంత్రం ధ్యానం చేశాడు. అంటే ఆదికాల తల్లిదండ్రులు కూడా మనస్సాక్షిలో దేవుని గ్రంథమును పొంది ధ్యానం చేసి ఉన్నారు. అంటే ఆది నుండి వచ్చిన ఒక పద్ధతినో ఈరోజు తారుమారు చేసింది ఎవరు? మనమే, మనమే చేసి ఎవ్వరికి దేవుడు అంటే భయం. మొన్న ఒక సమస్య వచ్చింది, ఓ తెగ వాట్సాప్లో ఫేస్బుక్లో తెగ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఏమని? ద సొసైటీ ఆఫ్ ఇండియా, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఒక లెటర్. ఏమని? ఈ రోజు నుంచి మీరు ఏం చేయకూడదు, వచ్చిన నుంచి మన బైబిల్ గ్రంథమును ఏం చేయకూడదంట, ఏం చేయకూడదు, ఇంకా పరిశుద్ధ గ్రంథముని చెప్పకూడదు, హోలీ బైబిల్ని పెట్టకూడదు. అది ఫార్వర్డ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఓ తెగ, అయ్యా హోలీ బైబిల్ అది చెప్పినా చెప్పకపోయినా హోలీ బైబిల్ది అయ్యా. కానీ హోలీ బైబుల్ అంటే ఏంటో తెలియాలంటే మనం ధ్యానం చేయాలి కదా. పేరుకు పెట్టుకుంటే చాలా, తలగడ్డలాగా పెట్టుకుని దేవుని వాక్యమును మన హృదయంలో పెట్టకుండా ఎవరో ఒకరు వచ్చి సమస్య చేశారన్న మాత్రం ఫార్వర్డ్ చేసి అయిపోయినట. ఆ బైబిల్ గ్రంథమును, పరిశుద్ధ గ్రంథమును మనలో మనం దాపి ఉంచాలి. దేవునికి మహిమ. అందుకాబట్టి నేను ఒక వాక్యం చెప్తున్న నెక్స్ట్ సబ్జెక్ట్లో వెళదాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఇంట్రొడక్షన్ సబ్జెక్ట్. మీకు ఇంకా మన వాక్యం నచ్చినట్టయితే ఇంకా నేర్చుకోవాలనే ఆశ ఉండే తెలంగాణ మిషన్ మూమెంట్ సాల్వేషన్ టీవీ ఛానల్, అది సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బైబిల్ ఆన్సర్ టీవీ, తెలుగు తమిళ్, ఆ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. దేనికి వెళితే ఆ మెసేజ్ ఉంటాయి. ఎందుకంటే సాధారణ జనానికి కొన్ని సీక్రెట్స్ అర్థం కావు, వాళ్ళకి ఇది అవసరం లేదు. ఇక్కడ మీరు వచ్చి సడన్గా వచ్చి విన్నప్పుడు అది సీక్రెట్గానే ఉంటాయి. మీరు ఒకవేళ ఇంతవరకు వినకపోవచ్చు, ఇంతవరకు మీరు చెప్పింది కాకపోవచ్చు. ఒకవేళ మీరు ఎంత పెద్ద వారైనా మీకు బుర్రకు కలిగినది కాకుండా విషయం అంతా మాట్లాడతాం. అందుకాబట్టి చాలా విషయాలు, చాలా మెసేజ్ ఆల్రెడీ చాలా కాలం నుండి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాం, అది చూడండి, వినండి. తర్వాత ఇది దైవ రహస్యం. మనం ధ్యానం చేయబోయేది దేవుని రహస్యమును, దైవ జ్ఞానమును, దేవుని రాజ్యం. దాని అర్హత కలిగిన వారికి అది అర్థం, అందరికీ అర్థంగా మీరు అర్థమయ్యేవారు నేను అనుకుంటున్నాను. మాకు కావాలి మినిమం 10,000 to 1,00,000 మెంబర్స్ నేను సబ్స్క్రైబ్ చేయాలి. ప్రపంచంలో ప్రతి తెలుగు వారికి యూట్యూబ్ ఛానల్ మీరు పరిచయం చేయాలి. ఎసెక్యల్ గ్రంథంలో మీరు మనం వాక్యం ప్రతి వాక్యం ధ్యానం చేయండి. కలుద్దాం, ధ్యానం చేద్దాం. దేవుడు మనల్ని దీవించింది. ఆమేన్. గాడ్ బ్లెస్.